Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ప్రసంగం ముగిసిన గంటల్లోనే పవన్ చంద్రబాబులకు మోదీ షాక్. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిన 24 గంటల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోదీ పెద్ద షాక్ ఇచ్చారు. సభలో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేలకుండా తాను బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రతిపక్షాలు ఏకమవ్వాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. పవన్ ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీని కూడా జనసేన ప్లస్ బీజేపీలతో కలుపుకుని వెళ్లాలని. అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా టీడీపీతో పొత్తు వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరిగేటట్లుగా అవకాశం కల్పించారు. పవన్ పిలుపిచ్చిన 24 గంటల్లోనే ఢిల్లీ నరేంద్ర మోదీ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు. వారసత్వ పార్టీలకు బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతోందన్నారు. వారసత్వ పార్టీల నైజాన్ని ఎంపీలందరూ బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో వారసులకు టికెట్లు కావాలని దరఖాస్తు చేసుకున్న చాలామందికి టికెట్లు నిరాకరించినట్లు చెప్పారు. వారసులకు టికెట్లు దక్కకపోవడానికి తానే కారణమని కూడా చెప్పారు. వారసత్వ రాజకీయాలు కులతత్వానికి కారణమవుతాయన్నారు. వారసత్వ రాజకీయాలను తాను ప్రోత్సహించేది లేదని మోదీ స్పష్టంగా ప్రకటించేశారు. ఇప్పటం గ్రామంలో పవన్ ఇచ్చిన పిలుపునకు ఢిల్లీ మోదీ ఇచ్చిన సమాధానం పూర్తిగా విరుద్ధంగా ఉండడం గమనార్హం. పైగా పవన్ ఆశిస్తున్నట్లుగా ఢిల్లీ నుండి రోడ్ మ్యాప్ కూడా వచ్చేసినట్లయింది. మోదీ మాటల్లో ప్రత్యేకంగా చంద్రబాబు ప్రస్తావన లేదు. అయితే మోదీ వ్యతిరేకిస్తున్న రాజకీయమంతా టీడీపీలో నడుస్తున్నది. ఎన్టీఆర్ నుండి పగ్గాలను చంద్రబాబు లాక్కున్నారు. చంద్రబాబు తన వారసునిగా లోకేష్ను రెడీ చేశారు. ఎలాంటి కెపాసిటీ లేకపోయినా కేవలం చంద్రబాబు కొడుకన్న ఒకే హోదాతో ఎమ్మెల్సీ అయిపోయి 3 శాఖలకు లోకేష్ను మంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఇది అచ్చంగా వారసత్వ రాజకీయం వల్లే సాధ్యమైందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి మోదీ తాజా మాటలు విన్న తరువాత బీజేపీకి చంద్రబాబుతో పొత్తుండదని దాదాపు తేలిపోయింది. పవన్ ఒత్తిడితో అయినా మిత్రపక్షంగా తనను బీజేపీ కలుపుకోకపోతుందా అని చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. దాంతో మోదీ తాజా వ్యాఖ్యలు ఇటు చంద్రబాబు అటు పవన్కు ఒకేసారి షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి.